షాపింగ్ మాల్ కి వెళ్తున్నారా అయితే లోపలికి వెళ్ళేటప్పుడు తగు చర్యలు తీసుకొని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు వ్యాపారస్తులు కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలుదారులకు శానిటైజర్ చేసి వివరాలు సేకరించి అనుమతిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు అన్ని జాగృతలు తీసుకుంటున్నామంటున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు लॉकडाउन तो 70 रोजल पूर्ति शॉपिंग मॉल्स यानी षाप्ल अभी बंद जरिए नेपथ्य वेसलबाट समयानी केंद्र राष्ट्र प्रभुत्म तो इप्डे कुछ ऊपर पीलुकने परस्थित वस्तु यह नेपथ्य षापिंग मॉल्स को प्रति प्रिकॉशन्स मैदा लमे पैस्थि कीडियोस स्पष्ट चूपे थर्मल स्कैन सैनिटाइजर तरह लमे पैस्थि करह चूसक इकड़े पनचे एंप्लायी కొంత సమయం వరకు మాత్రమే వాళ్ళు కూడా లోపలికి అనుమతిస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు కూడా అనుమతించట్లేదు లోపలికి వచ్చే వాళ్ళని కూడా మాస్కుల తోటే అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది ఇదైతే మా కరోనా నేపథ్యంలో వీళ్ళందా ఇది అరికట్టేందుకు వేరే మార్గం లేక ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఒక కస్టమర్ కూడా కొనుగోలుదారు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతున్నాను మేడం మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే మీరు షాప్ కు వచ్చారు ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు మీకు బాంది శానిటైజర్ ఇచ్చేసి తర్వాత మాస్కులు అన్ని గ్లౌజ్లు అన్ని ఇస్తున్నారు చాలా బాగుంది మంచి ప్రికాషన్ తీసుకుంటున్నారు 70 రోజులుగా షాప్స్ అనే ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నారు అయితే ఈ సోషల్ డిస్టెన్స్ లో వల్ల ఎలా ఉండబోతుంది మీకు బాగుంటుంది మంచి ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి సో వచ్చేసి ఇంకా కొండంలో బానే ఉంటుంది ఇంకా భయపడాల్సిన లేదు సోషల్ డిస్టెన్స్ కూడా బానే ఉంది ఇక్కడ ఓకే థాంక్యూ चुस्ते वीलते सोशल डिस्टेंस कोई बहुत दी संबंधी षापिंग मॉल संबंधी अधिकार मेनेजर को आने सर प्रधानमंत्री यदैते षापिंग मॉल संबंधी एला प्रिकॉशन वे वाली ये भद्रता चर्यको लंपन जरूर वे प्रति कस्टमर मैं मास्क वेसको नैक्स्ट शानेटर बैठ शानेटर मिशन शानेटर नैक्स्ट धर्म हीटी कस्टमर ने अलवे ఎలా చేస్తూ మీంగ కూడా ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కస్టమర్ ని కూర్చోబెట్టి వాళ్ళకి చూపించడం జరుగుతుంది ప్లస్ వాళ్ళు చూసేటప్పుడు కూడా మా హ్యాండ్ గ్లౌజులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కూడా సేఫ్టీ అరేంజ్ చేస్తున్నాం మేము 70 రోజులుగా షాపింగ్ మాల్స్ పూర్తిగా క్లోజ్ అయిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో వస్తున్న వాళ్ళకి కరోనా నేపథ్యంలో చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని లోపలికి ఎలవ చేస్తున్నారా లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే చెప్పడం జరుగుతుందా అంటే చిన్న పిల్లల్ని వాళ్ళని పెద్దగా ఎలవ చేయట్లేదు నెక్స్ట్ కొద్ది ఏజ్ గా ఉన్న వాళ్ళందరికీ ధర్మ హీట్ తో చెక్ చేస్తున్నాం 100 అబవ్ ఉన్న వాళ్ళందర్నీ అవాయిడ్ చేస్తున్నాం ఎందుకంటే అది మనకే కాదు అందరికీ కూడా సేఫ్టీ ఉండాలి కాబట్టి కొంచెం ఏజ్డ్గా ఉండే వాళ్ళని హీట్ వలన అంటే 100 వచ్చింది అనుకోండి వాళ్ళని మనం బయట పంపించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనందరం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నెక్స్ట్ మా షోరూమ్ కూడా ఎవ్రీ 2 అవర్స్ కి శానిటైజర్ తో దాన్ని క్లీన్ చేయటం గాని క్లీనింగ్ విషయంలో చాలా భద్రతగా ఉంటున్నాము అది మేము భద్రతగా ఉండాలి ప్లస్ కస్టమర్స్ కూడా భద్రతగా ఉండాలి అది మా మోటో इपड़ेदे एंप्लायी की प्रोवैड्स अंत गतमे एंप्लायी उ इप्ड रोजुारी एंप्लायी प्रोवैड मन की इक लोकल मैं षोरूम मोतम दिग्गर 130 मंदिर स्टाफ अंडे प्रेजेंट इप्ड मैं सोशल डिस्टेंस परंग मेंटेन कोसम सगम स्टाफ ने तेपिस्तुन्नाम अंत कनीसम 60 मंदिर वर के वस्तार दाने वाले चूड़गल कौंटर की ऐक्चुअल इधर मुग्गरे उल्ल दाखी चुपन पेड़ना दाने वाले अट वर्क परंग इबंध पड़क రెండోది సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ అవుతుందన్నమాట అండ్ రెండోది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ ని ట్రీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు శానిటైజ్ చేసుకుంటారు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క కౌంటర్ మీద కూడా శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి అది స్టాఫ్ కి ప్లస్ కస్టమర్ కి ఇద్దరికి కూడా యూస్ఫుల్ అయ్యేలా మెయింటైన్ చేస్తున్నామన్నమాట అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మనం స్టిక్కరింగ్ కూడా చేసి ఉంచాం లోపలికి వచ్చే ప్రతి కస్టమర్ కి కూడా మనం ఛాంబర్ కూడా మెయింటైన్ చేస్తాం మన ఛాంబర్ లోంచి వస్తారు ప్లస్ హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటారు గ్లౌజులు ప్రొవైడ్ చేస్తాం అండ్ థర్మల్ ఇది కూడా మెయింటైన్ చేస్తున్నాం సో దీని వల్ల ఏంటంటే మాక్సిమం మనం ఎంత వరకు స్టాక్ చేయగలుగుతాం అంటే దాన్ని చేయగలుగుతాం థాంక్యూ అది చూస్తే గనక వచ్చే ప్రతి ఒక్కరికి కూడా శానిటైజర్ మస్ట్ గా శానిటైజర్ ఇస్తున్నారు అదే విధంగా బైట్ని కూడా ఒక మిషనరీ పెట్టి దాని ద్వారా వాళ్ళకి క్లీనింగ్ చేసి అదే విధంగా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరికి హ్యాండ్ బ్లౌజెస్ అదే విధంగా థర్మల్ స్క్రీన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి పంపిస్తున్నారు ఇదే తరహా చూసుకుంటే మరొక పక్కన వాళ్ళందరికీ కూడా వచ్చిన వారికి అడ్రస్ తో ఫోన్ నంబర్ కూడా రాసుకొని వాళ్ళని పంపించడం జరుగుతుంది ఎందుకంటే
ఏదైనా అనుమానిత లక్షణాలు గాని ఉంది రేపు పొద్దున అధికారులు ఎవరైనా వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే అడ్రస్లు కూడా చూపించడానికి కూడా అవైలబిలిటీ ఉంటుందని అడ్రస్లు కూడా రాసుకుంటున్నారు ఏదైనప్పటికీ కరోనా నేపథ్యంలో 70 రోజులుగా మూతపడిన షాపింగ్ మాల్స్ ఒక్కసారిగా తెరుచుకోవడంతో కొంత ఆనందం అయితే ప్రజల్లో ఉన్నప్పటికీ వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి మాత్రం షాపింగ్ మాల్స్ యాజమానులు అయితే మాత్రం చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ సంతూర్తో ఆనంద్ ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం।